ఆ సోనియా మాత్రం బేబీ సినిమా రిపీటెడ్ చేస్తుంది. సోనియా మన సోనియా ఏం చేస్తుందంటే నిఖిల్ కి పులిహార కలుగుతుంది, అటు పృథ్వీకి పులిహార కలుగుతుంది. నిఖిల్ గారు బేబీ సినిమా లేక ఆనంద్ లేక ఎర్రపప్ప అవుతాడు. అది నాకు నన్ను ఒకసారి లోపల పంపిస్తే పోయి అరే ఎర్రపప్ప రాష్ట్రం పల్లవి ప్రశ్న కూడా రిటర్న్ చేసిండ్రా, కానీ అక్కడ రతిక దగ్గర మళ్ళీ చెడ్డగా అయిపోతున్నాను వాడికి తెలిసి వాడు తెలివి వెళ్ళాడు, వాడు సైడ్ అయిపోయాడు అక్క అనేసిండు. కానీ వీడు అన్న అయిపోతాడు, ఇందాకలే తిన్నవాన్ అడిగినాను నీకు చెప్పాలా తిన్నవాన్ అనేసి సోనియా తిట్టింది. ఇద్దరు వేరేయారు. మళ్ళీ గేమ్ లోకి వచ్చేసరికి రెడ్ ఎగ్ కావాలనేసరికి సోనియా పోయి మళ్ళీ నిఖిల్ దగ్గర పోయి కూల్ చేసింది, వాడు మళ్ళీ కూల్ అయిపోయాడు. ఇందాకలే గొడవ కూడా ఎట్ట కూల్ అవుతావు రా అట్లా. మళ్ళీ ఏమో ఇటు నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ నడుస్తుండే, అటేమో ఎవరు మన ఇటు సైడ్ పృథ్వీ, ఆ మళ్ళీ అక్షయ సీత. నిఖిల్ కి నిఖిల్ సోనియాతో పులిహార కాదు, సీత బాధపడుతుంది. సీత నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సీత, ఆయన రాముడు కాదు సీత, ఆయన విష్ణుడు అది చెప్పాలనుకుంటున్నా అదే అన్న. మన విష్ణుప్రియ కొంచెం గుడ్ల విషయంలో కన్నింగ్ చేసింది అంటే ఇప్పటిదాకా అయితే విష్ణుప్రియకి మంచి పాజిటివ్ ఉంది, కానీ నిన్న ఒక్కసారే నెగిటివ్ వచ్చింది. పర్లేదు మంచి మనిషిలో ఒక చెడుతనం బయటపడుతున్నట్టు అట్లా పనిపెట్టది ఒక తగ్గిపోయింది. నిన్న నిన్న ఒక్క రోజు కదా గ్రాఫ్ తగ్గినట్టు అనిపించింది. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది? రష్మికి బాగా ఓట్లు పడ్డాయి కదా లోపల. రష్మి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకే ఆదిత్య గారి ఆట ఎలిమినేషన్ లేకపోతే ఆయన ఫస్ట్ ఆయన శేఖర్ పాష కంటే ముందే ఉంటారు ఆయన. ఓకే వద్దు నబీల్ నబీల్ వద్దు సారీ ప్లీజ్ వద్దు సారీ అన్న. నబీల్ అఫ్రీది నబీల్ అఫ్రీది అసలు మాట్లాడలే అన్న మనిషి, ఏం ఆడుతాడు కానీ మాట్లాడలే, కంట్రోల్ లో పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఆయనని పిలిచి అరే మాట్లాడు అంటేనే మాట్లాడతారు, కానీ లేకపోతే ఈ హక్కులు కిస్సుల విషయంలో అయితే ఆయన పోట్లేదు. ఎగ్జిబిషన్ లో సంచాలకుడు చాలా బాగా చేశాడు కదా. అవునవును బాగా చేశాడు. టాప్ ఫైవ్ దాకా అయితే ఉంటాడు అన్న, టాప్ ఫైవ్ దాకా అయితే నబీల్ అఫ్రీది ఉంటాడు. నబీల్ అఫ్రీది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్. నాకు నచ్చిన కంటెస్టెంట్ నబీల్ అఫ్రీ. మీకు ఎవరు ఎలిమినేట్ అయ్యారని మీరు అంటారు? రష్మి కూడా. ఎందుకని? ఎందుకు ఎండి ఏం చేస్తుంది ఏం చేయలేదు పంపించింది అయిపోయి గుట్లప్పుడు బాగానే చేసింది టఫ్ ఇచ్చింది దాంట్లో అయితే స్టార్టింగ్ నుండి గైగా ఆడుతున్నాను కదా షెట్ కావట్లే. నువ్వే ఆ పేరు చెప్పండి. కానీ నాకు నాకు బేబీ సినిమా చూసి నాకు సోనియా అంటే బాగా నచ్చింది అన్న. బేబీ సినిమా రిపీట్ చేస్తుంది అంటే ఒకటే హౌస్ లో ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే బయట ఒక అమ్మాయి ఇద్దరితో మాట్లాడాలంటే చాలా కష్టం. అంటే వాడి ఫోన్ కట్ చేసి మళ్ళీ వీడితో మాట్లాడితే వాడే ఎందుకు మాట్లాడరు అట్లా. ఒకటే క్యాప్ లో పృథ్వీని కలుపుతుంది, ఇటు సోనియా కలుపుతుంది, సోనియా ఇటు నిఖిల్ ని కలుపుతుంది. నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నా స్టార్టింగ్ దాకా, అబ్బా వీడుంటారు రా వీడు లాస్ట్ దాకా ఫైట్ చేసుకుంటాడు రా అనుకున్నా. కానీ అసలు ఎంత పెద్ద వీరుడైనా ఒక కంటి చూపుతో చంపేసినట్టు అట్లా ఫ్లాట్ చేసేసింది అన్న వాడి వాడి దెబ్బకి. వీళ్ళ టీమ్ లో ఎలిమినేషన్ లో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని వదిలి పోయి సోనియాకి ఇచ్చిండు. సోనియాతో గొడవ నడుతూనే ఉంది, మళ్ళీ సిగ్గు లేకుండా పోయి సోనియాకి ఇచ్చిండు. వాడు వాడు అక్కడే ఆనంద్ అనిపించింది, గొర్రె అనిపించింది. మణికంఠ మణికంఠ ఎరిపప్ప వాడు బిగ్ బాస్ మొత్తం ఏడతాడు. వాడు ఒక రోజు ఏడవకుండా ఉన్నాడు. కానీ అంటే మనమైతే తెలుసుకుంటాం, కానీ చాలా మంది అంటే ఇంట్లో అంటే మా అమ్మ లాంటి వాళ్ళు నాన్న లాంటి వాళ్ళు అరే పాప నిజంగా ఏడుతాడు అని ఒక సెంటిమెంట్ అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చూస్తున్నాడు. కానీ వర్కౌట్ అయింది అన్న సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కానీ మనకైతే మన యంగ్ లాంటి వాళ్ళకి చాలా మంది చూసినాం, ఎందుకంటే పల్లవి ప్రసాద్ మనం ఉన్నాం. సో బిస్కెట్ అయింది అన్నమాట. ఆయన మాట తీరు అట్లే ఉంది, హెయిర్ స్టైల్ అయితే బాగున్నాడు. కానీ బిగ్బాస్ కూడా బిస్కెట్ అన్న అంటే మాట తీరు చూపు అంటే మీద మీద చెయ్యడం అట్లా అనడం కొద్దిగా కొద్దిగా ఆడమ్మగారు ఎక్కుంది చూడాలన్న రాజధాని. ఎవరంటే నాకు మా భార్య కావాలి, నాకు నాకు రెస్పెక్ట్ కావాలి. అదే అంటాడు యాక్టింగ్ చేస్తాడు, కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తాడు అట్లా. Okay. Thank you. Thank you. Hey.